ముచ్చట్లల్లా అందరి మంచికున్నారా? మీకోసం లచ్చక ముచ్చట్లల్లా మంచి మంచి ముచ్చటొట్టుకొచ్చిన మరి ఆలస్యం చేయకుండా మొదలైతే హెడ్లైన్స్ చూడురి. హైదరాబాద్ లో పెట్టిల్లు చేనేత ఎగ్జిబిషన్ చూడడానికి చాలా మంది వస్తున్నారు పబ్లిక్ కు. గీ ఊళ్ళో వానలు పడేయట, మేఘాల కంటే గీ ఊరే ఎత్తుకుంటదట. నాకేమన్నా అయితే కేసీఆర్ సార్ బాధ్యత అంటాండు ఈటల రాజేందర్ అన్న. హుజరాబాద్ లా గన్ లైసెన్స్లు పెరిగినాయి అంటాండు. కొందరు లీడర్లు జనాల తానికే పోయి సమస్యలు ఏమన్నా ఉన్నాయని అలుసుకొని పబ్లిక్ సమస్యలు పరిష్కరిస్తారు. ఇక ఇంకొందరు లీడర్లు ఉంటారులా సమస్యలు ఉన్నాయి సారు జర చూడుల్లి అని ఎంత చెప్పినా అస్సలుగే పట్టించుకోరు. అవగట్లా ఓ తన పబ్లిక్ సమస్యను లీడర్లు పట్టించుకుంటలేరని గీ అన్న ఏం చేసిండో చూడుల్లి. గిట్లా రోడ్డు మీద పొర్లు దండాలు పెడుతున్న గీ అన్న పేరు నిత్యానంద. కర్ణాటక రాష్ట్రం ఉడిపిల వానలకు రోడ్డు కొట్టుకుపోయిందట. రోడ్డు మీద గుంతలు పడి పబ్లిక్ అవస్థలు పడతాలని ఆడుండే లీడర్లకు చెప్పిల్లట, కానీ అసలుకే పట్టించుకుంటలేరట. ఇక గిట్లయితే కాదని చెప్పి రోడ్డు మీదనే గిట్ల పొర్లు దండాలు పెట్టి నిరసన తెలిపిండు. ఆడుండే జనాలు సెల్ఫోన్లో వీడియోలు తీసి సోషల్ మీడియాలో వెట్టుడుతోనే వీడియోలు వైరల్ అయినాయి. మరిగా ముచ్చట ఎవరంగా అరుచుకుందాం బారి. మన చేనేత గొప్పతనాన్ని అట్లనే చేనేత కళాకారుల నైపుణ్యం అందరికీ ఎరకయ్యేటట్టు తెలంగాణ క్రాఫ్ట్స్ కౌన్సిల్ ఆధ్వర్యంలో చేనేత కళల ఎగ్జిబిషన్ పెట్టిల్లు. ఈ ఎగ్జిబిషన్కి వచ్చేటోళ్లతోని చేనేత కళల మీద చర్చలు చుతబెట్టిల్లు. చేనేత కార్మికులు ఎటువంటి ఇబ్బందులు పడతారు, చేనేతలకు ఇప్పుడు వస్తున్న మార్పులు ఏంటి అనే దాని మీద చర్చా కార్యక్రమం పెడతారట. చేనేత రంగాన్ని ప్రోత్సహించడానికి ఈ ఎగ్జిబిషన్ పెట్టిల్లట. ఇదంతా దీస్ ఆర్ వాల్యూస్ దట్ వీ హ్యావ్ టు ఇంపార్ట్ టు ఆ యంగర్ జనరేషన్ జస్ట్ బై ఆస్కింగ్ దెమ్ టు బై అ హ్యాండిక్రాఫ్ట్ ఆర్ అ హ్యాండ్లూమ్. ఇట్ విల్ అది అంత పనికిరాదు. దే హ్యావ్ టు అండర్స్టాండ్ ది ఇమోషన్ బిహైండ్ దిస్ క్రియేటింగ్ దీస్ థింగ్స్. అందుకే మేము ఈ కాన్వర్జేషన్స్ అట్ సిసిటీ స్పేసెస్ అని పెట్టాము. వన్స్ ఇన్ ట్వైస్ ఇన్ అ మంత్ మంత్కి రెండు సార్లు విల్ హ్యావ్ ప్రోగ్రామ్స్. ఇప్పుడు 800 లూమ్స్ అంటే మనం సాధారణంగా అనుకుంటాం 800 వీవర్స్ అని, అలా కాదు. ఎవ్రీ లూమ్ ఎంప్లాయీస్ 4 or 5 పీపుల్. సో హీఈస్ ప్రొవైడింగ్ ఎంప్లాయ్మెంట్ టు అబౌట్ 4,000 to 5,000 పీపుల్. క్రాఫ్ట్ కౌన్సిల్ గేవ్ మీ ద ప్లాట్ఫామ్ టు ఇంట్రడ్యూస్ మై వీవ్స్. సో ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు, ఫస్ట్ ఐ హ్యావ్ టు సే గ్రేట్ఫుల్ టు థ్యాంక్స్ టు క్రాఫ్ట్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ, బికాస్ దే హ్యావ్ సీన్ ద వీవ్స్ అండ్ ఎక్స్పెషలీ దే టోల్డ్ మీ యూ కమ్ ఎగ్జిబిట్ హియర్ ఇన్ మై ఇన్ ఆర్ థింగ్ అండ్ ఇంట్రడ్యూ బ్రింగ్ వన్ ఆఫ్ ద వీవర్ హియర్. ఇట్స్ వన్ ఆఫ్ ద ఎనీథింగ్ దే కెన్ వీవ్ దట్ ఈస్ లైక్ దేర్ ఫ్యామిలీస్ they have learned weaving skills in jute, in silk, in yarn, any yarns also they can make wonders in our textile. ప్రత్యేకత ఏందో చూడాలనిపిస్తుంది కదా, లేట్ చేసాడు ఎందుకు చూడలే మరి.
ఈ దునియాలో ఎక్కువ వర్షం పడే ప్రాంతం మాసిండ్రామ్ అని మనకు ఎరికే కదా. 1985 అయితే ఏం తక్కువ 20,000 మిల్లీమీటర్ల వర్షం పడ్డదట. అప్పట్లో గిన్నీస్ రికార్డు వాళ్ళు సుత రికార్డులకు పేరెక్కిచ్చిళ్ళు. ఈ దునియాలో అసలు ఒక్క వాన చినుకు సుత వాడని ముచ్చటేకి ఇప్పుడు మనం చెప్పుకునేది. అయితే ఎడారి ప్రాంతం కావచ్చు, గందుకే వానలు పడతలేవు అనుకునేరు. ఎడారిల సుత ఎప్పుడో ఒకసారి వాన పడుతుంది, కానీ ఈ ఊళ్ళో మాత్రం అసలుకే వాన పడదట. గావూరు పేరే అల్హితైబ్. యమన్ అనే దేశంలో ఉన్నది ఈ ఊరు. ఈ ఊరు ఉండుడే చాలా ఎత్తైన ప్రదేశంలో ఉంటుందట. పర్యాటకంగా చూద్దాక ఈ ఊరు చాలా ఫేమస్ అట. ఈ ఎత్తైన ప్రాంతం నుంచెళ్ళి అందమైన ప్రదేశాలు చూడవచ్చట. గందుకే ఈ ఊరికి పర్యాటకులు చూస్తే చాలా మంది వస్తారట. మరి ఈ ఊళ్ళో వాన ఎందుకు పడదని అంటే, భూమి నుంచెళ్ళి ఈ ఊరు 3,200 మీటర్ల ఎత్తులు ఉంటుందట. కానీ మేఘాలు మాత్రం భూమి నుంచెళ్ళి 2,000 మీటర్ల ఎత్తులనే ఉంటాయి. మేఘాల కంటే ఎక్కువ ఎత్తులో ఉండడం వల్ల ఈ ఊళ్ళో అసలు వానలేవడేట. నాకు కానీ నా కుటుంబానికి కానీ ఏమన్నా కావాలి, దానికి కేసీఆర్ సారే బాధ్యత అంటాడు ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ అన్న. హుజరాబాద్లా గన్ లైసెన్సులు ఇచ్చుడు పెరిగిందంటాడు. అయితే గలాంటిది ఏం లేదంటాడు కరీంనగర్ సిపి సత్యనారాయణ సారు. ఈటెల రాజేందర్ అన్న ఏమన్నాడు అంటే, ఇంకా సిపి సత్యనారాయణ సారు ఏమన్నాడో ఓపారి అంటున్నారు అన్న. చాలా మంది గన్ లైసెన్సులు వస్తున్నాయని చెప్పి, చాలా మంది గన్ లైసెన్స్ అని చెప్పి ఇవాళ కేసీఆర్ గారికి ఈ వేడుక నుంచి హెచ్చరిస్తున్నా. నీ తాటాకు చెప్పలే భయపడవలం కాదు బిడ్డ, గుర్తుపెట్టుకో. రక్త బొట్టు చెందినా కూడా దానికి బాధ్యత నువ్వే వహించాల్సి వస్తే హెచ్చరిస్తున్నాను. నాలాంటి వాళ్ళు 24/7 భయం లేకుండా స్వేచ్ఛగా తిరగలేటువంటి శక్తి ఉన్నావు. నేను సాగుకు భయపడేవాడిని కాదు, గుర్తుపెట్టుకో. హైదరాబాద్ నియోజకవర్గంలో చాలా మందికి గన్ లైసెన్సులు ఇస్తున్నారు అని ఆరోపణ చేయడం జరిగింది. ఈ ఆరోపణలు పూర్తిగా అవాస్తవం. గత 2 సంవత్సరాల్లో హుజూరాబాద్ నియోజకవర్గంలో వేణవంక ఇలంతకొండ సంబంధించిన 2 వ్యక్తులు మాత్రమే గన్ లైసెన్స్కి అప్లై చేసుకున్నారు. ఎక్సెప్ట్ ఈ 2 సంవత్సరాల్లో ఈ 2 తప్ప హుజూరాబాద్ నియోజకవర్గంలోని 4 మండలాల్లో కూడా ఏ ఒక్కరు కూడా ఇంతవరకు అప్లికేషన్ ఎవరు పెట్టుకోలేదు. ఒక అప్లికేషన్ కూడా మా దగ్గర పెండింగ్ లేదు. ఒకవేళ ఎవరైనా పెట్టుకున్నా కూడా సాధారణంగా ఎవరికి ఇవ్వం. గట్లనే కౌశిక్ అన్న ఏమన్నాడో ఇన్నుల్లి, ఇవాళ ఎవరికి పడితే వాళ్ళకి గన్ లైసెన్స్ ఇచ్చిండ్రు, గన్లతో బెదిరిస్తురు అని చెప్పిండ్రు. చలో ఛాలెంజ్ కడతా ఉన్నా దీని మీద కూడా ఈటల గారు. మీరు సత్యనారాయణ రావు గారికి గన్ లైసెన్స్ ఇచ్చింది వాస్తవం, కానీ ఎప్పుడు ఇచ్చారు? 2004లో ఆయనకి నక్సలైట్లతో అటాక్ అయింది. ఇది 2004 పేపర్ కటింగ్. 3-4 మంత్స్ బ్యాక్ కూడా ఈటల రాజేందర్ గారి మిత్రులు వీళ్ళందరినీ వచ్చి బెదిరించింది వాస్తవం కాదా? వాళ్ళ ప్రొటెక్షన్ కోసం ఎస్ వాళ్ళకి ఇచ్చారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని విజయవంతం చేయాలని చెప్పి కరీంనగర్లో ఏబీవీపీ వాళ్ళు పోస్టర్ రిలీజ్ చేసింది కదా. సెప్టెంబర్ 17 నాడు కేంద్ర సర్కారు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరుపుతోంది కాబట్టి అందరికీ వేడుకలను విజయవంతం చేయాలన్నారు. తెలంగాణ
రాష్ట్రం యొక్క 17 సెప్టెంబర్ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు గోడ పత్రికలను విడుదల చేయడం జరిగింది. ఏదైతే భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా 1948లో తెలంగాణకు స్వాతంత్రం వచ్చింది. ఏదైతే తెలంగాణలో ఉన్నటువంటి నిజాం నిరంకుశ పాలనలో ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి ప్రజలు బానిసత్వంలో ఉండడం జరిగింది. స్వాతంత్రం అనేటువంటి అలాంటి పరిస్థితుల్లో అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎవరైతే కేంద్ర బలగాలను పంపించి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు కూడా భారతదేశంలో ఒక భాగం అని చెప్పేసి ప్రజలకు కూడా స్వాతంత్రం రావాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి నిజాం నిరంకుశ పాలన తొలగొట్టడానికి అప్పుడు యుద్ధ బలగాలను పంపించి తెలంగాణ రాష్ట్రానికి స్వాతంత్రం ఇప్పించడం జరిగింది. ఈ సందర్భంగా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ప్రారంభమైన పక్షంలో ఇప్పటివరకు కూడా తెలంగాణ రాష్ట్రానికి విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని చెప్పేసి ఎప్పటి నుంచో తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత కూడా ఇప్పటివరకు కూడా నేటికి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి దాన్ని అధికారికంగా నిర్వహించడం సిగ్గు చేయడం అని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ఈ తెలంగాణ రాష్ట్రం తెలంగాణ యొక్క విమోచన దినోత్సవాన్ని మన స్వాతంత్ర దినోత్సవంగా భావించి ప్రతి ఒక్కరు కూడా 17 సెప్టెంబర్ మన జాతీయ జెండా ఎగురేసుకొని అందరూ కూడా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకోవాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ పిలుపునడం జరుగుతుంది. అర్హులైన వాళ్ళందరికీ ఆసర పెన్షన్లు ఇస్తామంటాడు మంత్రి తలసాని సీనన్న. సన్నద్ నగర్ లా ఆసర పెన్షన్లు పంచి సీనన్న ఇట్లా మాట్లాడిండు. కైకుండలతో ఈ పేపర్ గడిగడి పేపర్ రక్నా పెరునా కూర్నా నా పేరు ఉన్నది నా ప్రొసీడింగ్ ఉంది ఈ ప్రాబ్లం ఉండకుండా పర్మనెంట్ ఏ కార్డు రైతా ఈ కార్డు ద్వారానే మీ పెన్షన్ ఆటోమేటిక్ మీ బ్యాంకులు వచ్చేస్తుంది. కాబట్టి గవర్నమెంట్ వచ్చినాక సాధారణంగా కార్యక్రమాలను చేసుకొని ఈరోజు అందరూ సంతోషంగా ఉండాలి. అందరికీ కూడా కార్యక్రమం ఉంటుంది. మరి ఆపే తోడుగా మీరు బాయ్ అవి ఆత్మపత్తి పోలైతే సాపం అప్లైట్ కరే బాగా మరి పెన్షన్ అయ్యా అని ఒక పెద్ద మనిషి చెప్పిండు. మరి వాదా కర్త మీ అందరికీ నేను అష్యూరెన్స్ ఇస్తున్నా ఎవరు అయితే రావో వాళ్ళకి తప్పకుండా ఇప్పించే బాధ్యత కూడా మారే అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఎందుకంటే క్యాక కారణం సాపం ఉండే అప్పుడు శాంతి రోడ్ల కైసా వల్లరా రెండు రోజులు కార్పొరేట్లు డెవలప్ అవుతున్నాయి మన కోసం ఏం చేస్తున్నారు. ఈరోజు కళ్యాణ లక్ష్మి కార్యక్రమం కూడా మా ఇష్ట పైలే పోలా మరి ఒక 1,00,000 రూపాయస్ పుష్పే కలిసే. సూర్యాపేట జిల్లాలో ఉండే ఒక రెవెన్యూ ఆఫీసరు నాకు లంచం ఇయ్యద్దని చెప్పి ఐడి కార్డు పెట్టుకొని మరీ ఆఫీస్ కత్తందట. మరి ఈ ఆలోచన ఎందుకు చేసినావంటే ఏమంటాడు ఇన్నుల్లి? అయితే మా ఇంట్లో మా కుటుంబ సమస్యలో మేము వేరే ఒక నిర్ణయం చేసుకొని మా సొంతంగా ఎవరి ప్రమేయం లేకుండా మేము సొంతంగా నిర్ణయించుకొని ఇప్పటి వరకు మనం ఏ విధంగా ఉంటున్నామో అదే విధంగా ఉండటం కోసం ఇది పెట్టుకోవయ్యా నీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు అని కనుక మా భార్య సహకారంతో నేను ఈ విధంగా పెట్టుకున్నాను. ఇలాంటి మార్పు రావడానికి కారణం ఏంది మీకు? మాకే కావాలనిపించింది పెట్టుకున్నాను అంతేగా. అట్లా ఏం ఇష్యూస్ ఏం లేవు? అలాంటి ఏం లేవు. ఇప్పటివరకైతే 29 సంవత్సరాలు కంప్లీట్గా మంచిగా అయిపోయినాయి నాకైతే. ఇప్పుడు 1.5 సంవత్సరాల నుంచి చేస్తున్నాను ఇక్కడికి వచ్చి. 1.5 సంవత్సరాల్లో కూడా అందరూ సహకరిస్తున్నారు మంచిగా ఉంటున్నాను నాతో. బయట ఇబ్బంది లేదు నాకు ఆఫీసర్ ఇబ్బంది అయితే లేదు. ఇప్పుడు ఇది ఇట్లా బోర్డును ఇట్లా ఐడి కార్డు పెట్టుకొని రావడం వల్ల మీ పై ఆఫీసర్ నుంచి ఏమైనా ప్రెషర్ వచ్చిందా ఎవరైనా ఫోన్ చేసి? నాకు అలాంటి అందరూ అభినందిస్తారు ఇక. నన్ను అందరూ అభినందిస్తారు కానీ ఎలాంటి ప్రెషర్ లేదు. ఇంకా నన్ను మంచిగా పెట్టుకున్నావు వెరీ గుడ్ మంచిగా వర్క్ చేసుకో మంచిగా ఉండు అని చెప్పి అంటారు. మీకు ఎప్పుడు సహకారంగా ఉంటావు అందరూ అంటున్నారు. మునుగోడు నియోజకవర్గంలో ఇయ్యాల మంత్రులు తలసాని సీనన్న జగదీష్ రెడ్డన్న పర్యటన చేసి కిష్టపురం అనే ఊళ్ళో చెరువుల చేపల్ని వదిలిళ్ళు. అటెంగా జరిగిన కార్యక్రమంలో వాళ్ళు మాట్లాడిళ్ళు. మరి ఎవలెవలు ఏమన్నారో ఇనుల్లి. మరి 65 సంవత్సరాలలో ఏం జరిగింది, ఈ 8 ఏళ్లలో ఏం జరిగిందో మీరే సాక్ష్యం. వేరే వాళ్ళు ఎవరు సాక్ష్యం అక్కర్లేదు. మీ గ్రామాలలో మీరే సాక్ష్యం. ఈ 2014 ముందు ఏ రోజన్నా 24 గంటల కరెంటు వచ్చిందా ఒక్కసారి చేయెత్తి చూపించవలసినటువంటి అవసరం ఉన్నది. మరి తాగడానికి మిషన్ భగీరథ నీళ్ళు ఎప్పుడన్నా మనం చూసినామా? అంటే మనిషి మానవ జీవితంలో మొదలు కావాల్సిన ఈ 2 ఒకటేమో కరెంటు, 2 నీళ్లు.
మరి ఇది సాధించడమే కాకుండా సాగునీరు కూడా, అంటే పల్లెలు ఇంత పచ్చబడి ఉన్నాయి ఇక్కడికి అని చూస్తుంటే మరి ఇంత సంతోషం అనిపిస్తుంది. రెండోది కొంతమంది ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి మూర్ఖులు అక్కడొక్కడు ఇక్కడొక్కడు మోపై చెప్తా ఉన్నారు. ఇక్కడ మత్స్యకారులు ఉన్నారు, మీరు ఈ గ్రామంకి మత్స్యకారులు ఉన్నారు, ఈ పెద్ద చెరువుకు చేపలేనికి ఇప్పుడే వచ్చినామా మేము? చేపలు ఈ సంవత్సరం వేస్తుండ్రా, అంతకు ముందు వేసిర్రా? మీరు చెప్పండి, మేము వచ్చినా రాకుండా చేపలు వేసిండ్రా లేదా? కొంతమంది మూర్ఖులకు అర్థం కాదు, వాళ్ళకి తెలియంది ఏంటంటే ఈ ఫ్లోరోసిస్ బాధ ఎన్నెన్నదో మీకు అందరికీ తెలుసు. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఉంది, మరి ఎప్పుడు ఎవరు పరిపాలన చేసిండు, ఎవరు జిల్లాల మంత్రిగా ఉన్నారు, ఎవరు రాష్ట్రంలో ప్రభుత్వం ఉంది, మరి ఆ రోజు సోయి లేదా? ఈ ఫ్లోరోసిస్ బారిన పడి ఎంతో మంది వాళ్ళ జీవితాలు నాశం చేసుకొని అంగవైకల్యం పొంది వాళ్ళు ఎన్ని రకాలుగా ఇబ్బంది పడుతుండ్రో మరి ఇప్పుడు కొత్తగా చూసిండ్రా? మరి ఇదే కేసీఆర్ గారు ఎట్లా చేయగలిగారు, మీరు ఎట్లా చేయలేరు? గ్రామీణ ఆర్థిక వ్యవస్థని మళ్ళీ గాడిన పడేసేందుకు తీసుకున్న అనేక కార్యక్రమాల్లో భాగంగా ఇంకొక వైపు గొర్రెల పంపిణీ కావచ్చు, ఇంకొక వైపు పౌల్ట్రీ అభివృద్ధి కొరకు తీసుకున్న చర్యలు కావచ్చు, ఇవాళ అన్ని రకాల చర్యలు కూడా విజయం సాధించి తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ ఆకలిని దరిద్రాన్ని పారదోలిన అద్భుతమైన మానవీయ దార్శనికుడు కేసీఆర్ గారి నాయకత్వంలో ఇప్పుడు మనం ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటున్నాం. ఈ మధ్యకాలంలో మనం వార్తలు విన్నాం, భారతదేశంలో అత్యంత ఎక్కువ మత్స్య సంపదను సృష్టించిన రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం రికార్డు సృష్టించింది. ఇవాళ భారతదేశంలో అత్యంత చేపలు ఉత్పత్తి ఉన్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. నిజమే, ఇక్కడికి వచ్చినాం, ఇవాళ గ్రామీణ ఆర్థిక వ్యవస్థను గాడిలో పడేసి ఇవాళ తెలంగాణ గ్రామీణ ప్రాంతం నుంచి ఆకలి దారిద్రాన్ని పారదోలడానికి కృషి చేసిన కేసీఆర్ గారికి ఏ సందర్భం వచ్చినా ఎప్పుడు ఎటువంటి సందర్భంలోనైనా మనం అందరం నిలబడాలి, అండగా నిలబడాలని కేసీఆర్ గారి నాయకత్వాన్ని మరింత బలోపేతం చేస్తూ ముందుకు సాగాలని చెప్పి తెలియజేస్తూ. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆలోచనలకు తగ్గట్టు పాలన చేస్తున్న రాష్ట్రం ఏదన్నా ఉన్నదా అంటే గది తెలంగాణ రాష్ట్రమే అంటాడు ప్రభుత్వ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అన్న. అన్న ఇంకా ఏమన్నాడు ఇనుల్లి? అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని 100% అమలు చేస్తున్నటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అందుకే ఈరోజు ప్రపంచంలో ఎత్తైనటువంటి విగ్రహాన్ని ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మరి రాబోయే తరాలకు కూడా అంబేద్కరిజాన్ని తెలియజేసే విధంగా, వారి ఆలోచన విధానం తెలియజేసే విధంగా స్ఫూర్తిగా మరి ఈ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈరోజు పార్లమెంట్లో నూతనంగా దేశ రాజధానిలో ఏర్పాటు చేస్తున్నటువంటి భవనానికి కూడా అంబేద్కర్ గారి నామకరణం చేయాలని చెప్పి తెలంగాణ అసెంబ్లీలో గౌరవ మంత్రివర్యులు మున్సిపల్ శాఖ మంత్రివర్యులు కేటీ రామారావు గారు చేసిన తీర్మానాన్ని ఏకగ్రీవంగా అన్ని పార్టీలు మరి తీర్మానం చేసినటువంటి సందర్భంలో మరి ఒక బీజేపీ నాయకుడు రఘునందనరావు గారు మరి ఆ సమయంలోనే వెంటనే ఇమీడియట్గా అసెంబ్లీ నుంచి వెలుపలకపోవటం, అంటే ప్రజలకు అర్థమవుతుంది ఈరోజు భారతీయ జనతా పార్టీ అంబేద్కర్ గారిని వాడుకోవడం తప్ప ఈరోజు వారి ఆలోచన విధానానికి ఎక్కడ కూడా అనుగుణంగా సానుకూలంగా లేరన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది. ఈరోజు పాదయాత్ర పేరిట దండయాత్ర చేస్తున్నటువంటి బండి సంజయ్ గారిని నిలదీస్తున్నారు. ఎట్టి పరిస్థితులలో మీ స్టాండ్ చెప్పాలి, ఖచ్చితంగా పార్లమెంట్ భవనానికి అంబేద్కర్ గారి నామకరణం చేసే విధంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ తీర్మానం చేసి పంపాలి, మీ శాసనసభ్యులతో కూడా ఖచ్చితంగా తీర్మానం చేయాలని కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. గట్లనే ఎమ్మెల్యే గువ్వల బాలరాజన సుత ఏదో చెప్తాడు ఇందం. బాబాసాహెబ్ అంబేద్కర్ వల్లనే ఈరోజు ఈ భారతదేశం ఎంతో ఎదుగుతూ ఉంది. ముఖ్యంగా సబ్బండ వర్ణాలు కాకుండా అన్ని రకాల ప్రజానీకం అంతా కూడా స్వేచ్ఛగా జీవించగలుగుతూ ఉన్నారంటే అది బికాజ్ ఆఫ్ భారత రాజ్యాంగం. కాబట్టి ఈ సందర్భంగా భారతదేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాలను నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఒక మోడల్గా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాలకు సంబంధించినటువంటి పథకాలు అమలు కావడానికి తెలంగాణ రాష్ట్రం రావడం కారణం. వచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు అమలు చేస్తున్నటువంటి
కొన్ని పథకాలు భారతదేశ వ్యాప్తం కావాలంటే భారతదేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వాళ్ళు అన్ని పార్టీల వాళ్ళు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ఒకానొక సందర్భంలో ముఖ్యమంత్రి గారు ఈరోజు భారత రాజ్యాంగం భారతదేశంలో అమలు కాకుండా ఆటంకాలు సృష్టిస్తున్నటువంటి మోడీ గారి రాజ్యాంగాన్ని భారతీయ జనతా పార్టీ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నటువంటి తీరును ఎత్తి చూపినటువంటి సందర్భంలో విమర్శలు చేసినటువంటి చాలామందికి ఈ సందర్భంగా నేను వినమ్రంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మాకున్నటువంటి చిత్తశుద్ధి అసెంబ్లీ సాక్షిగా నిన్న బయట పెట్టడం జరిగింది. మా మంత్రి కేటీఆర్ గారు చాలా స్పష్టంగా ఇదేదో దళిత వర్గానికి బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి నాయకుడు బాబాసాహెబ్ అంబేద్కర్ అనే విధంగా అర్థం వచ్చే విధంగా మాట్లాడు, ఇది ముమ్మాటికి తప్పు. ఇది భారత రాజ్యాంగం రచించినటువంటి ఈ మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అందరికీ రక్షకుడిగా ఒక దైవంగా ఉన్నటువంటి ఈ సందర్భంలో అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం అమలు కాకుండా మోడీ గారు భారతీయ జనతా పార్టీ రాజ్యాంగం అమలు చేస్తున్నారు కాబట్టి ఈ విధానాన్ని తప్పుబడుతూ ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పడంలో ఈరోజు మా తెలంగాణ రాష్ట్రం ముందు నిలబడింది. ఈరోజు భారత పార్లమెంట్కు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు పెట్టాలి. అదేవిధంగా ఈ రకమైనటువంటి స్టాచ్యూస్ ఇక్కడనే కాదు ప్రతి ఒక్కరి గుండెల్లో వెలవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. చూసి కదా గివ్వి మరి ఈ నచ్చక ముచ్చట్లు ఇంకిని ముచ్చట్లతో మళ్ళీ కలుస్తా అంతనుకుంటా మరి.